గౌరవ సీనియర్ శాసనసభ్యులు, బడ్జెట్లో 13వ పేజీలో చెప్పిన ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకు 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. సార్, మీరు చెప్పినట్టే ఇది ప్రాథమిక అంచనా ప్రకారమే చేయడం జరిగిందని ప్రభుత్వ పరంగా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. సార్, ఏదైనా పాలసీ నిర్ణయం తీసుకునే ముందు విధి విధానాలు చేయాల్సిన ధర్మం ప్రభుత్వం పైన ఉంటుందా ఉండదా? సార్, వారు కూడా సీనియర్ మంత్రిగా పనిచేసిండ్రు, విధి విధానాలకు సంబంధించి 100 రోజులు కూడా సమయం ఇవ్వలే అధ్యక్ష. 3వ రోజే మేము 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 10వ తారీఖు నాడు హామీలు ఎందుకు మొదలుపెట్టలేదని అడిగిన టీఆర్ఎస్ పార్టీ వారికి నైతిక హక్కు ఉందా అధ్యక్ష? 10 సంవత్సరాలు గడిచినప్పటికీ మా సోదరు సత్యనారాయణ గారు అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మాకు చిత్తశుద్ధి ఉంది. మేము ఇచ్చిన హామీలు కానీ ప్రతి ఒక్కటిని కూడా అమలు చేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈ సందర్భంలో 100 రోజులు కంప్లీట్ కాలే. వారు ఏమనుకుంటున్నారంటే వీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీలు అమలు చేయొద్దు అని వారికి అభిప్రాయం ఉంది. వారి అభిప్రాయం ఉంది, ప్రజలకు ఏ చేయొద్దు ఈ ప్రభుత్వం అని ఉంది. కణాలో డబ్బులు లేనట్టి పరిస్థితి వారు తీసుకొచ్చినప్పటికీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తాం. మీరే మేము ఏదో ఎన్నికలు వస్తున్నాయని కాదు, ఎన్నికల రాకముందే డిసెంబర్ మాసంలోనే 13 అంశాల్లో 2 ప్రధానమైన హామీలను నిలబెట్టుకున్నాం. ఇంకా 2 హామీలను కూడా మొన్న గవర్నర్ గారు స్పీచ్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు నుంచి మేము ఈ 2 హామీలను కూడా చేస్తామన్నాం. అంటే ఇంకెన్ని మిగిలి ఉన్నాయి అధ్యక్ష? ఇంకా 9 గ్యారంటీలో 9 అంశాలు ఉన్నాయి. ఆ 9 అంశాలను విధి విధానాలను కూడా తయారు చేయాల్సిన ప్రధానమైన బాధ్యత ప్రభుత్వ పరంగా ఉంటుంది అధ్యక్ష, వారికి కూడా తెలుసు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి భయభ్రాంతులను చేయాలి, ఈరోజు అనుమానాలు సృష్టించాలి అనే ఒక దృక్పథంతో పోతా ఉన్న సందర్భంలో మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలకి, మేము ఖచ్చితంగా మేము ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఇంకా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తప్పకుండా అమలు చేస్తాం. ఎవరికి అపోహలు వద్దని, ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా గౌరవ శాసనసభ్యులకు అపోహలు ఉండొద్దని మేము కోరుతా ఉన్నాం. శ్రీహరి గారు, నీకు అవకాశం ఇస్తారు బ్రదర్, నీకు ఇస్తారు ఇస్తారు. అధ్యక్ష, నేను మేము కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలనే మేము కోరుకుంటున్నాం. మేము అడ్డుపడాలనే ఆలోచన కానీ వాళ్ళు కాలే ఎందుకే మాట్లాడుతాను, ఏముందా ఏమొస్తుందా నీకు ఏమొస్తుంది ఏం సార్ అది? అరే నువ్వు, అరే నువ్వు ఫస్ట్ మొదటిసారి అసెంబ్లీకి వచ్చారు, నేర్చుకోండి, ఎందుకు తొందరపడుతున్నారు? అక్కడ మాట్లాడు, అక్కడ మాట్లాడు, నాతో మాట్లాడు. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలనే మేము కోరుకుంటున్నాం, దానికి కావలసిన మా సహకారం కూడా ఉంటుంది. కాలయాపన చేసి ప్రజలను మోసం చేయొద్దు అనేది మా అభిప్రాయం తప్ప వేరొకటి కాదు అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఏం చెప్పిన అధ్యక్ష, డిసెంబర్ 9న రైతు రుణమాఫీమైన సంతకం చేస్తామని మీరు చెప్పలేదు అధ్యక్ష. 100 రోజులలో హామీలు నెరవేర్చుతామని మీరు చెప్పలేదు అధ్యక్ష. అది మేము చెప్పితే, అవి మేము మళ్ళీ రిపీట్ చేసి రిమైండ్ చేస్తే మా మీద విరుచుకపడితే లాభం ఉంది శ్రీధర్ బాబు గారు? మీరు చెప్పిందే కదా, మేము చెప్పిన మాట కాదు కదా ఇది. కాబట్టి చెప్పిన మాటకు కట్టుబడి లేరు, నిలబెట్టుకోలేదని మేము రిమైండ్ చేసి ప్రజల పక్షాన రిమైండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అధ్యక్ష, ఈ 6 హామీలకు కూడా, ఈ 6 హామీలకు నేను ప్రాథమిక అంచనా వేస్తే, ఈ 6 గ్యారంటీలకు ప్రాథమిక అంచనా వేస్తే 1,36,000 కోట్లు అవుతుంది శ్రీధర్ బాబు గారు సంవత్సరానికి 1,36,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఆ 1,36,000 కోట్లు 6 గ్యారంటీలకే, ఇంకా అందులో రైతు రుణమాఫీ లేదు.